హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ వంటశాల. ఈరోజు మన రెసిపీ చూసారు కదా, ఇదిగోండి ముల్లంగి పచ్చడి. రాడిష్, ములి ఇలా పేర్లు చాలా ఉంటాయి వీటికి. వాటితో మనం ఈరోజు పచ్చడి చేసుకోబోతున్నాం. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలో కూడా చాలా బాగుంటుందండి. మరి 4-5 రోజులు కూడా ఇది మనం నిల్వ చేసుకోవచ్చు. సరే, మనం ఆలస్యం చేయకుండా తొందరగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రండి, నేను కోసిన 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. అందులో 1-2 స్పూన్ వేరుశనగపప్పు వేసి వేపుకోవాలి. చెలక్కాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో శనగపప్పు వేసేద్దాం. ఈ రెండు కొంచెం వేపుకుందాం. అంటే ఇవి కొంచెం వేగిపోయాక, అంటే మోర్ దెన్ హాఫ్ వేగిపోయాక ఇందులో కొంచెం 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఒక అరోమా వస్తుంది, మంచి వేగిపోయాను మనకు మంచి సువాసన వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయండి. ఇందులో నేను మిరపకాయలు వేస్తున్నాను. ఒక మీకు కారం బట్టి వేసుకోండి, 7-10 వరకు వేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా వేగిపోయి కదా. ఇవి మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ అండి, మీడియం సైజులో 1-2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలిలాగా. ఇదిగోండి కొంచెం వేగిపోయి కదా. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 2 ముల్లంగిలు తీసుకున్నానండి నేను, ఈ సైజులోవి. ఇవి ఇప్పుడు కట్ చేసి ఇందులో మనం వేసుకుందాం. ఇదిగోండి, ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఇవి తొందరగా మగ్గుతాయి. అందుకే నేను దీంట్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కలిపేసి మనం కొంచెం సేపు మూత పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతుంది. కానీ ఇందులో ఒక విషయం నేను చూపిస్తున్నాను చూడండి. కొంతమందికి ముల్లంగి తింటే గ్యాస్ వస్తుంది ఇలా అంటుంటారు కొంతమంది, కానీ చాలామందికి చాలా మంచిదండి ఇది. ఒక్కొక్కరికి ఎవరికైనా పడకపోతే కనుక ఇలా ఒక ఆకు వేసుకుంటే చిన్నది, దానికి రెమెడీ అండి ఇది. లేత ఆకు తీసి ఒక చిన్నది వేసుకుంటే దాంట్లో వల్ల వచ్చే ప్రాబ్లం ఏమి మనకి అది ఎఫెక్ట్ ఇవ్వదన్నమాట. ఇదిగోండి మగ్గిపోయింది, కొంచెం చూద్దాం ఎలా మగ్గిందో. కొంతవరకు మగ్గింది. ఇప్పుడు మనం ఒక ఉసిరికాయ అంత సైజులో చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేశానండి. మరీ చిన్నది కాకుండా కొంచెం ఒక మాస్తాదుగా వేసుకుని ఇవ్వండి. ఇలా బ్రౌనిష్ కలర్ చూసారు కదా, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇలా వచ్చే వరకు మగ్గించాక తీసేసుకోవాలి. అవి అంతా చల్లారేలోపు మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదండి, పప్పులు మిరపకాయలు, అవి కొంచెం గ్రైండ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ముల్లంగి కూడా కొంచెం కోర్స్గా, రెండు కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు. ఇదిగోండి ముల్లంగి గ్రైండ్ చేసి పెట్టాను కదా, ముందుగా మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా, పౌడర్ కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇదిగోండి కలిపేసాను కదా. ఇప్పుడు మనం పచ్చడి రెడీ ఆల్మోస్ట్. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఇందులో ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు. మీకు కావాలంటే మినపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నేను మాత్రం వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. కొంచెం ఇంగువ అండి. ఇవి ఇంతే అండి మన తాలింపు పచ్చడికి. వేసాక ఇందులో వేసేసుకోవడమే. చూసారు కదండి పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.